ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్యం వచ్చిన రాజ్యాంగం అమలులోకి వచ్చింది మాత్రం జనవరి 26వ తేదీ రాజ్యాంగం అమలుతో పరిపాలన సాగించింది. జనవరి 26వ తేదీ ఎందరో సమరయోధులు త్యాగఫలం రిపబ్లిక్ డే అని నెల్లూరు జిల్లా నాయుడుపేట వైసీపీ నాయకులు అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైసీపీ నాయకులు 19 న్యూస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర పోరాట సమరయోధుల త్యాగఫలమే రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని, ఆ రాజ్యాంగాన్ని 100% అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, రాష్ట ప్రజలకు, నియోజక ప్రజలకు, 19 న్యూస్ ప్రేక్షకులకు వైసీపీ నాయకులు 786 రఫీ, కరీంభాయ్, చెంచయ్య, మొదలయ్యార్, ఎస్జే రాజేష్లు శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. 19 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకి మరియు భారతదేశ పురప్రజలకి 72వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క 72వ రిపబ్లిక్ డేని ఆహ్లాదకరంగా, కరోనా నిబంధనలు పాటిస్తూ ఆహ్లాదకరంగా జరుపుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ, ఇట్లు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు జిల్లా సూళూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. 19 టీవీ ప్రేక్షకులకు, అలాగే 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా 50 మంది దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మా మున్సిపల్ ప్రాధాన్యకానికి అందరికీ నా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 72 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ప్రీతమ నాయకులు కిలివేడి సంజీవయ్య గారికి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లు కరీంభాయ్, చెంచయ్య, మొదలయ్యార్ కార్పొరేషన్ డైరెక్టర్, నాయుడుపేట, నెల్లూరు జిల్లా సూళూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువజన నాయకుడు పోట్లపూడి రాజేష్, 19 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు మరియు స్వతంత్ర సమరయోధులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.